నెల్లూరు జిల్లా కోవూరు విడవలూరు మండల డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి ఆధ్వర్యంలో విడవలూరు మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కోరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యంగా రైతు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు నెల్లూరు జిల్లాలో దాదాపు 65 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాము. కోవూరు నియోజకవర్గంలో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులు దళారుల చేతిలో గాని రైస్ మిల్లర్ల చేతిలో గాని మోసపోవద్దని, ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మరియు అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, అదేవిధంగా మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా అండగా ఉంటాం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రైతులకు అండగా ఉండి అన్ని విధాలు ఆదుకున్నారో, అంతకన్నా ఎక్కువగా రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంటుందని చెప్పి ప్రకటించి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులకు సంబంధించి చాలా కార్యక్రమాలు ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసింది. ముఖ్యంగా రైతులు పండించుకున్న పంటకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మన నెల్లూరు జిల్లాలో దాదాపు 65 కేంద్రాలు ఇప్పటికే పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో 22 ఏర్పాటు చేశాం. పిఎస్సిఎస్ తరఫున 15, డిసిఎంఎస్ తరఫున 5, వైఎస్ఆర్ క్రాంతి పథకం కింద 2, 22 ధాన్యం మద్దతు కేంద్రాలు మన నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. డిసిఎంఎస్ ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా బిఎం గారిని కూడా అభినందిస్తున్నాను. డిసిఎంఎస్ తరఫున ఈరోజు ఇక్కడ విడవలూరులో నా చేతుల మీదుగా ప్రారంభించాం. 5 ఇచ్చారు మన నియోజకవర్గానికి. రైతులందరికీ కూడా మనం చేసేది, ఈ దళారుల చేతుల్లో మోసపోవద్దు, రైస్ మిల్లర్ల చేతుల్లో మోసపోవద్దు. మీరు పట్టించుకున్న పంటకు మంచి ధర వచ్చే విధంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా అండగా ఉంటారు. ఈ మీడియేటర్సు, ఈ రైస్ మిల్లర్సు ఏదో మనం త్వరగా అమ్మేసుకోవాలి, ఎంతో కొంత వస్తే చాలు, ఉన్న అప్పులన్నా కట్టుకుంటామననేసి తొందరపడి దయచేసి ఇవ్వద్దు. ఎక్కడైనా దళారులు కానీ రైస్ మిల్లర్స్ కానీ మోసం చేస్తుంటే అధికారుల దృష్టికి తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి. డిసిఎంఎస్ అధ్యక్షులు వారు ఉన్నారు, అందరం కూడా మీకు అండగా ఉంటాం. ఎవ్వరు కూడా మోసపోవద్దు అన్ని విధాలు.